హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సెక్టర్ గురించి చూద్దాము. సెక్టర్ అంటే సబ్ సెక్టర్. సో ఇది సిరామిక్ టైల్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ సిరామిక్ టైల్స్ గురించి చెప్తాను నేను. సో ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు ఇందులో చూసినట్లయితే ఈ మూడు సిరామిక్ కంపెనీస్ ఉన్నాయి కదా, సీరాని పక్కన పెడదాము, సీరా శానిటరీ వేర్ పక్కన పెడదాము. మిగతా మూడు సిరామిక్ స్టాక్స్ కజారియా కానీ, అలాగే ఏషియన్ గ్రెనీటో కానీ, అలాగే సోమెనీ సిరామిక్స్ కానీ, ఈ మూడు కంపెనీస్లో ఇప్పుడు మనకి బయింగ్ అనేది వస్తుంది. సో అది మీకు చూపిస్తాను. సో అందుకనే ఈ స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే చార్ట్ పైన ఇక్కడ కజారియా సిరామిక్స్ అది బ్లూ లైన్, సారీ బ్లూ ఆర్ బ్లాక్ లైన్ ఇది మధ్యలో ఉన్నది, అలాగే గ్రీన్లో ఉన్నది ఏషియన్ గ్రెనీటో గ్రీన్లో ఉన్నది, అలాగే రెడ్ కలర్లో ఉన్నది సోమెనీ సిరామిక్స్. మీరు చూసినట్లయితే ఈ మూడు స్టాక్స్ ఆల్మోస్ట్ అలాగే ఒకే విధంగా కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే ఇలా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. 1 ఇయర్ చార్ట్ కానీ, ఆ తర్వాత 1 ఇయర్ చార్ట్ చూడండి, 1 ఇయర్ చార్ట్లు ఇలా పడుతూనే ఉన్నాయి గత సంవత్సర కాలంగా. మూడు స్టాక్స్ చూడండి ఇక్కడ, కజారియా ఒకటి బ్లూలో ఉంది, గ్రీన్లో ఉన్నది ఏషియన్ గ్రెనీటో, అలాగే రెడ్లో ఉన్నది సోమెనీ సిరామిక్స్. మూడు పడుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి ఈ స్టాక్స్లో బయింగ్ వచ్చింది. చూడండి కజారియా ఎలా పైకి వెళ్తుంది, ఇవాళ కూడా 5-6% పైకి వెళ్ళింది, అలాగే సోమెనీ సిరామిక్స్ వెళ్తుంది, అలాగే ఏషియన్ గ్రెనైట్ వెళ్తుంది. ఇవి ఆల్మోస్ట్ బాటమ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ స్టాక్స్. సో ఇక్కడ నుంచి బయింగ్ రివైవల్ వస్తుంది. సో మళ్ళీ ఏదైనా చిన్న కరెక్షన్ లాంటివి వస్తే కనుక, ఇలా చూడండి ఇంకా నిన్న కజారియాలో ఒక చూడండి 3 మంత్స్ చార్ట్లో చూద్దాం. ఇంకా చూడండి ఇలాగా ఈ లెవెల్స్లో తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. సో ఒకసారి చూడండి, క్లియర్గా చూసి ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకోసారి చేసి చూడండి, అసలు ఎందుకు ఈ స్టాక్స్ తగ్గాయి అనే దాని గురించి నేను చెప్తాను. ఆ తర్వాత ఇవి మూడు కూడా ఫండమెంటల్లీ మంచి స్టాక్సే, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూడండి. దానికన్నా ముందు ఈ మూడు అసలు స్టాక్స్ ఎందుకు తగ్గాయో చెప్తాను, దానికి ఒక రీజన్ ఉంది. సో ఫస్ట్ ఈ స్టాక్స్లోంచి బయింగ్ హెవీ బయింగ్ వచ్చింది ఇంతకుముందు, ఎందుకంటే జిఎస్టీ టైంలో మనకి ఇది బ్లూంబర్గ్ క్వింట్లో వచ్చిన ఆర్టికల్ ఫ్రెండ్స్. ఇందులో ఎందుకు స్ట్రాంగ్ బయింగ్ వచ్చిందంటే ఈ స్టాక్స్లో జిఎస్టీ వలన మిగతా స్మాల్ ప్లేయర్స్ ఉన్నారు కదా, చైనా నుంచి మనకి చాలా ఇంపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చైనా నుంచి చాలా ఇంపోర్ట్ ఉంటుంది, టైల్స్ వస్తూ ఉంటాయి, అలాగే చిన్న చిన్న టైల్ మేకర్స్ కూడా ఉన్నారన్నమాట, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా లోకల్ ర్యాక్ సెరామిక్స్ అని, అలాగే జాన్సన్ టైల్స్, ఇలా చాలా అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా వీటికి కాంపిటీషన్ ఉంది. సో అవి జిఎస్టీ కారణంగా ఏంటంటే స్మాల్ ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఇంకా ఈ చీప్ రేట్స్లో అమ్మలేరు, ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి దీనికి జిఎస్టీ వల్ల ఈ స్టాక్స్కి బెనిఫిట్ వస్తుంది అని అనుకున్నారు. అలాగే చైనా నుంచి టైల్స్ వాటి మీద కూడా డ్యూటీస్ పెరుగుతాయి అనుకున్నారు, బట్ అది అంత విధంగా ఆచరించదగినట్లు కనిపించలేదు. అందుకని ఈ స్టాక్స్లో వీటి మార్జిన్స్ అనేది పడిపోయినాయి, కాంపిటీషన్ అనేది అలానే ఉంది. సో ఒక హెవీ కాంపిటీషన్ ఒకటి, వీటి ఇంకొక రీజన్ ఏంటంటే మార్జిన్స్ పడిపోవటానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నేచురల్ గ్యాస్ ప్రైసెస్ అనేవి రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసినట్లయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కిల్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వీటికి టైల్స్ తయారు చేయడానికి కిల్న్స్ ఉంటాయి, అలాగే బట్టీలు అంటారు కదా, వాటిల్లో వీటికి పవర్ కావాలి. సో ఆ పవర్ ఏంటంటే నేచురల్ గ్యాస్ యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేచురల్ గ్యాస్ ప్రైసెస్ పెరగటం వల్ల మార్జిన్స్ వీళ్ళకి సరిగ్గా రాకపోవటం వల్ల నెట్ ప్రాఫిట్స్లో అది ఎఫెక్ట్ చూపించింది. సో అది ఆ ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్లో చూపించింది. ఆ బ్యాలెన్స్ షీట్లో చూపించగానే స్టాక్ ప్రైసెస్ అనేది అంత హెవీ సెల్లింగ్ వచ్చింది. సో కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో స్టాక్స్ అనేవి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఈ మూడు కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కింద వస్తాయి కాబట్టి, ఈ అలాగూ మనకి మిడ్ క్యాప్ అనేది హెవీగా కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్లో ఇంకా వీటిని
చాలా సెల్లింగ్కి గురైనాయి ఈ స్టాక్స్. సో ఇది బాటమ్ అయిపోయినాయి, బాటమ్ అవుట్ అయినట్టు అని అనిపిస్తుంది. అందుకని మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 3-4 సెషన్స్గా మనకి బయింగ్ వచ్చింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో చూద్దాము వీటి రీజన్స్ ఏంటో చెప్పాను, ఎందుకు అదే రీజన్స్ ఇక్కడ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి చదవండి మీకు బ్లూంబర్గ్ క్వింట్లోకి వెళ్ళి. సో ఇది మార్జిన్స్ కన్సర్న్స్, మార్జిన్స్ పడిపోయినాయి, మార్జిన్స్ అండర్ ప్రెషర్స్, మార్జిన్ ఇలా డిక్రీజ్ అయిపోయినాయి. చూడండి రైజింగ్ ప్రైసెస్, రైజింగ్ గ్యాస్ ప్రైస్ ఇన్ ద ఎనేబిలిటీ. సో ఒకసారి ఏమైందంటే గ్యాస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, టైల్స్ ఏదైతే తయారు చేయడానికి ఖర్చు అవుతుందో అది పెరిగింది. అది పెరిగిన నార్మల్లీ ఏమవుతుందంటే ప్రైసింగ్ పవర్ ఉందనుకోండి, ఒక కంపెనీకి ప్రైసింగ్ పవర్, బ్రాండ్ ఇవన్నీ ఉంటే కంపెనీ ఏం చేస్తుంది, కాంపిటీషన్ లేకపోతే కంపెనీ ఏం చేస్తుంది, ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తుంది. సో దానికి ప్రాఫిట్స్ అనేవి ఇబ్బంది రాదు. కానీ ఈ టైల్స్ కంపెనీస్కి ఏమైనాయంటే హెవీ కాంపిటీషన్ ఉంది, అటు నుంచి చైనా నుంచి రావటం కానీ, టైల్స్ రావటం కానీ, అలాగే ఇండియన్ మన మార్కెట్లో కూడా చిన్న చిన్న ప్లేయర్స్ నుంచి కానీ. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు ప్రైసెస్ పెంచలేదు. ప్రైసెస్ పెంచకపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్, సో అవి ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది. సో అదంతా ఆ రీజన్స్ వల్ల ఈ ప్రైజెస్ ఇవి బాగా కరెక్ట్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్స్లో బయింగ్ వస్తుంది కాబట్టి ఈ సెరామిక్ టైల్స్ కంపెనీస్లో కూడా బయింగ్ వస్తుంది. బట్ కొంచెం ఒక క్వార్టర్ అయినా వెయిట్ చేయాలో లేకపోతే చూడండి మీరు ఎలాగ మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ బట్టి మీరు ట్రై చేయండి, చూడండి, చూసే దీనిలో దిగండి. అంతేగాని ఏమీ అర్థం చేసుకోకుండా మాత్రం డైరెక్ట్ బయింగ్ దిగండి. అలాగే ఈ వీడియోలో ముందు మనం చూస్తాము, కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. సో ఇక్కడ వాల్యుయేషన్స్ చూసినట్లయితే ప్రస్తుతానికి మల్టీ ఇయర్ లోస్లో ఉంది ఫ్రెండ్స్. 52-week లోనే కాదు, 2 ఇయర్స్, కొన్ని కంపెనీస్ అయితే 2-3 ఇయర్స్ లోలో కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. సో అది కూడా చూద్దాం. ఒకటి 2015 లెవెల్స్లో కూడా కజారియా సెరామిక్స్ అనేది నడుస్తుంది. సో ఒకసారి అది కూడా చూద్దాము వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో. సో పాజిటివ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పాజిటివ్స్ ఏంటంటే మనకి ప్రధానమంత్రి యోజన ఉంది కదా, అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ టాయిలెట్స్, స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రకారంగా టాయిలెట్స్ చాలా నిర్మించాల్సి వస్తుంది. సో ఇటువంటి పెద్ద కార్యక్రమాలకి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కానీ, స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, వీటి వాటికి వీళ్ళకి స్టాక్ చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వీళ్ళ చిన్న ప్లేయర్స్ దగ్గర కన్నా ఇలాంటి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా, కజారియా కానీ, ఆ తర్వాత సోమేని కానీ, ఆ తర్వాత ఏషియన్ గ్రెనేటో కానీ, వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో అవి పాజిటివ్స్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం ఒకసారి వీటి పొజిషన్స్ ఏంటో, అంటే ఐ మీన్ ఏ స్టాక్లో ఏంటో, ఏంటి పాజిటివ్స్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని నేను చెప్పాను ఫ్రెండ్స్. జస్ట్ కంపారిజన్ చేస్తాను, నా వ్యూ చెప్తాను, దాన్ని బట్టి చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మూడిటికి బయింగ్ వచ్చింది. సో ఇండివిజువల్గా ఒకసారి మీరు చూడండి, ఇండివిజువల్గా ఏంటో పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. అలాగే లెవెల్స్ చూడండి, టెక్నికల్ లెవెల్స్ చూడండి, ఆర్ఎస్ఐ చూడండి, అలాగే మూవింగ్ యావరేజెస్ అవన్నీ కూడా చూడండి. మొత్తానికి అయితే బుల్లిష్ జోన్లోకి వచ్చాయి ఇవి. సో ఫండమెంటల్ అనాలిసిస్లోకి వెళ్దాము. ఇక్కడ కజారియా సెరామిక్స్ తీసుకుందాం. ఓకే, కంపారిజన్ చేద్దాం కజారియా, సో మెనీ, అలాగే ఇంకోటి ఏషియన్ గ్రెనైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడు స్టాక్స్ మనకి పక్క పక్కనే ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాము, ఫస్ట్ మనం నార్మల్గా వెళ్దాము ఏమేమి ఉన్నాయి. కరెంట్ మార్కెట్ క్యాప్ చూడండి, మార్కెట్ క్యాప్ సో మెనీ సిరామిక్స్ 2000 ఉంటే కజారియా సిరామిక్స్ 7000 ఉంది. అలాగే ఈ మూడిట్లో తక్కువ మార్కెట్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉన్నది ఏషియన్ గ్రెనైట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మార్కెట్ లీడర్ కూడా ఈ మూడిట్లో కజారియా సిరామిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని మార్కెట్ షేర్ కూడా ఎక్కువ ఉంది. అలాగే మార్జిన్స్ మీరు ఇక్కడ చూడండి, ఇందులో మార్జిన్స్ చూడండి, స్టాక్ కరెక్షన్కి వచ్చినప్పుడు మార్జిన్స్ చూడండి, అన్నిటికన్నా తక్కువ పడిపోయింది. సో మెనీ సిరామిక్స్ మార్జిన్స్ బాగా డౌన్ అయింది. ఓకే, అలాగే ఏషియన్ గ్రెనైట్ ఓకే, అలాగే ఇంచుమించు కొంచెం బెటర్. అలాగే కజారియా చూడండి, ఇది ఈ మూడు కంపేర్ చేసే ముందు ఒకసారి నేను కజారియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత దీన్ని కంపేర్ చేద్దాము.
ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మూడింటిని కంపేర్ చేద్దాం. సో కజేరియా చూడండి, మార్కెట్ క్యాప్ 7,000 crores ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ చూడండి, ఈరోజు ఎంత ఉందో, 52 వీక్ లోకి దగ్గరలోనే ఉంది. ఓకే, అలాగే మనం మన రేషియోస్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ రేషియోస్ మనం ఒకసారి లాస్ట్ 2 వీడియోస్లో కొన్ని రేషియోస్ డిస్కస్ చేసాం కదా, ఒకసారి మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే కొంచెం చూడండి. అవి మనకి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ ఏంటిదో అనేది ఒకసారి మనకి చెప్తుంది. సో సేల్స్ గ్రోత్ చూద్దాము. ఈ కంపెనీస్ సేల్స్ గ్రోత్ కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ ఒకసారి చూద్దాం. సేల్స్ గ్రోత్ చూడండి, లాస్ట్ 10 ఇయర్స్గా 25% ఉంది, కానీ లాస్ట్ 3 ఇయర్స్ చూడండి దగ్గర దగ్గర 8% ఉంది. సో అక్కడ మనకి 15% ఉండే కంపెనీస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, నెట్ ప్రాఫిట్ మార్జిన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూద్దాము. ఇందులో ఈజీగా ఉంటుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, 4% ఉంటుంది. మీకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ కావాలంటే ఒకసారి మనీ కంట్రోల్లోకి వెళ్ళండి. సో అక్కడ చూడొచ్చు, పర్లేదు ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూడొచ్చు మనం. చూడండి కాన్స్టెంట్గా ఇది 16 ఆపరేటింగ్ మార్జిన్, 16-17 రేంజ్లో ఉంటుంది. సో అది చాలా మంచి సైన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ గ్రేటర్ దాన్ 10% ఉండాలి. సో 16% అంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి మీకు ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 10 ఉంటుంది. సో అదొక మంచి ఇండికేషన్ ఈ కంపెనీ. అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో దీనికి తక్కువ, అదే లెస్ దాన్ 1 ఉంటుంది, డెట్ లేదు. చూడండి మూడు టైల్స్ కంపెనీస్కి మనం డిస్కస్ చేసే వీటికి డెట్ లేదనుకుంటున్నాను. సో డెట్ చాలా తక్కువ ఉంది. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూద్దాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా లిమిట్స్లోనే ఉంటుంది, ఒకసారి ఇక్కడే ఉంటుంది. చూడండి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి, 18 times ఉంది. మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ 3. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 18 times, ఇది మంచిది. కరెంట్ రేషియో చూడండి, కరెంట్ రేషియో కూడా దీనికి, ఎందుకంటే డెట్ ఒకసారి లేకపోతే దానికి ఈ రేషియోస్ అన్నీ మంచిగానే ఉన్నట్టు. సో ఒకసారి చూద్దాం కరెంట్ రేషియో. ఇక్కడ మీకు కరెంట్ రేషియో అనుకుంటండి. ఓకే, సో కరెంట్ రేషియో దగ్గర దగ్గర 2 times ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఓకే దగ్గర దగ్గర 2 times కావాలి మనకి. ఓకే ఫ్రెండ్స్, సో 1.73 2 అనుకోండి, ఇది కూడా మనకి కరెంట్ రేషియో గ్రేటర్ దాన్ 2 సరిపోతుంది మనకి. ఓకే, నెట్ క్యాష్ ఫ్లోస్ చూద్దాం. ఓకే, అలాగే ఇది డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా ఫ్రెండ్స్. ఈ లిస్టులో మీరు ఈ వీడియోస్ ఈ లిస్ట్ ఏంటో తెలియకపోతే కనుక మీరు పాత వీడియోస్ ఒకసారి చూడండి, ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేశాను. అవి ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్ అని చెప్పి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి ఒకసారి చూడండి. సో నెట్ క్యాష్ ఫ్లోస్ చూద్దాము. అలాగే డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ 3 కూడా డివిడెండ్ పే చేస్తున్నాయి. నెట్ క్యాష్ ఫ్లోస్, యా నెట్ క్యాష్ ఫ్లోస్ చూడండి, కంటిన్యూస్గా పాజిటివ్స్లోనే ఉన్నాయి. 3, 0, 2, 5, 10, 3, 30, 30. సో నెట్ క్యాష్ ఫ్లోస్ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. వాడు ఇంక్రీజ్ అవుతుందో పాటు ఇవి ఆల్రెడీ పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే ఫస్ట్ రేషియోస్ చూద్దాం. ఇంతకుముందు సెకండ్ వీడియోలో డిస్కస్ చేసిన రేషియోస్ చూద్దాం. పిఈ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ 10 ఉండదు. ఓకే, పిఈ చూద్దాం ఒకసారి. పిఈ 30 ఉంది. ఓకే, గ్రోత్ స్టాక్స్ కదా, వీటి పిఈస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. పిఈజీ రేషియో చూద్దాము, 1 <1 ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ 1.52 ఆ రేంజ్లో ఉంది, పర్లేదు, ఇది పాజిటివ్స్ అయినా పిఈజీ రేషియో బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అర్నింగ్ సీల్డ్ చూడండి, గ్రేటర్ దాన్ 10 ఉండాలి. నాకు తెలిసి అర్నింగ్ సీల్డ్ కూడా ఇది ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు 10 కన్నా. చూద్దాం ఒకసారి, తక్కువ ఉందండి, ఎర్నింగ్ సీల్డ్ 5% ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ 1 ఇయర్గా దీని ఎర్నింగ్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కొంచెం డిక్రీజ్ అయినాయి. లాస్ట్ ఇయర్ 2018 అలాగే జూన్ క్వార్టర్లో కూడా వీటికి ఆ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో అందుకని ఎర్నింగ్స్ కూడా తగ్గినట్టుంది. సో ఇది ఒక నెగిటివ్ వచ్చింది. ప్రైస్ టు బుక్ రేషియో, ఇది ఖచ్చితంగా గ్రోత్ స్టాక్ కాబట్టి ప్రైస్ టు బుక్ ఎక్కువే ఉంటుంది, 5 times 10 times అనుకుంటా. ఒకసారి చూద్దాం బుక్ వాల్యూ ఎక్కడ ఉంది, ప్రైస్ టు బుక్ 5 times ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో బట్ గ్రోత్ స్టాక్స్లో ఇవి ఎక్కువే ఉంటాయి, వాటిని పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. కానీ మిగతా రేషియోస్ ఇంపార్టెంట్, పిఈ రేషియో ప్రైస్ టు బుక్ రేషియో కాకుండా మిగతా ఇంపార్టెంట్. ప్రైస్ టు సేల్స్ రేషియో చూద్దాం, సేల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది కదా. సో 2.66, 2 అనుకోండి 2.5. సో ప్రైస్ టు సేల్ రేషియో గ్రేటర్ దాన్ 2 ఉంది, 2.5 అనుకోండి. సో
మంచిగానే ఉంది అనిపిస్తుంది. సో అన్నిట్లో మోస్ట్లీ 70% ఆఫ్ ద క్రైటీరియాని కజారియా సిరామిక్స్ అనేది ఫుల్ఫిల్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే విధంగా మీరు ఈ చెక్ లిస్ట్ రాసుకున్నారనుకోండి, మీరు ప్రతి ఒక్క కంపెనీ యొక్క అనాలిసిస్ ఈజీగా చేసేయగలుగుతారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది అదే బ్యాలెన్స్ షీట్, ఈ రేషియోస్, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. సో ఇదొక్కటే కాదు, దీన్ని బేస్ చేసుకునే మనం ఇన్వెస్ట్మెంట్లో దిగిపోకూడదు. ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఒకవేళ ఈ కంపెనీ ఇవన్నీ పాస్ అయ్యి ముందుకెళ్ళిందంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. సో అందులో అప్పుడు నెక్స్ట్ స్టెప్స్లో మనం మేనేజ్మెంట్ ఎలాంటిదో తెలుసుకోవాలి, అలాగే ఈ సెక్టర్ ఎలా గ్రో అవుతుంది, సెక్టర్లో మిగతా కంపెనీస్ ఎలా గ్రో అవుతున్నాయి, మనకి ఈ సెక్టర్ మైక్రో ఎకనామిక్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మైక్రో ఎకనామిక్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక ఫస్ట్ స్క్రీనర్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని బేస్ చేసుకునేది చేయకండి. ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 10-12 రేషియోస్ ఉన్నాయి. ఇక్కడ 6th రేషియోగా డివిడెండ్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మీరు ఇవేంటో తెలియకపోతే చూడలేదు అనుకుంటే కనుక ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ స్క్రీనింగ్. నెక్స్ట్ రిజల్ట్స్ చూద్దాం ఫ్రెండ్స్. రిజల్ట్స్ చూసే ముందు ఒకసారి రేషియోస్ చూద్దాం. చూడండి, సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్కి, లాస్ట్ 5 ఇయర్స్కి బాగుంది, కానీ లాస్ట్ 3 ఇయర్స్గా కొంచెం బాగాలేదు. సో ఇది ఒకసారి గమనించండి ఈ విషయం. ప్రాఫిట్ గ్రోత్ చూడండి, లాస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ బాగుంది, కానీ లాస్ట్ 3 ఇయర్స్గా 10% ఈజ్ ఓకే బట్ చూడాలి. ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకు ఎక్సలెంట్గా ఉంది, గ్రేటర్ దాన్ 20% ఉంది. మనకి 20% అంటే అది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో సేల్స్ మీకు చెప్పాను కదా ముందు, సేల్స్ ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అవుతున్నాయో, ఎందుకు తగ్గాయో. సో ఫస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాం. క్వార్టర్ రిజల్ట్స్ చూడండి, ఈ సేల్స్ చూడండి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఇష్యూగా ఉన్నాయి, ఫ్లాట్ సేల్స్. ఓకే, అంతగా పెరగట్లేదు. మార్చ్ 2018లో కొంచెం పెరిగింది, బట్ జూన్లో మళ్ళీ తగ్గిపోయింది. ఓకే ఫ్రెండ్స్, సో ఆపరేటింగ్ మార్జిన్స్ చూడండి, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా ఒకే రేంజ్, 120 నుంచి ఆల్మోస్ట్ అదే రేంజెస్లో ఉన్నాయి, 120. ఈ క్వార్టర్లో ఇంకా తగ్గింది. ఓకే, సో చూడండి ఆపరేటింగ్ మార్జిన్స్ మటుకు కాన్స్టెంట్గా ఉన్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. ఇంకా సేల్స్ అవన్నీ అలాగే ఉంటే ఇవన్నీ కూడా ఇంచుమించు అదే రేంజ్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. కానీ లాస్ట్ ఈ క్వార్టర్లో జూన్ క్వార్టర్ రిజల్ట్స్ మొత్తం కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాయి, అన్ని టైల్ కంపెనీస్వి. బట్ ఫ్యూచర్ని కదా మన స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ చేసేది, ఇక్కడ నుంచి వీటికి గ్రోత్ అనేది రావచ్చు, ఎందుకంటే బాటమ్ అయిపోయినాయి ఈ స్టాక్స్ మోస్ట్లీ. సో అందుకనే మనకు ఆ బయింగ్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూద్దాం ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్లయితే చూడండి, కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, సేల్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజింగ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సేల్స్ అనేది కంటిన్యూస్గా మనకి 10% గ్రోత్, లాస్ట్ 3 ఇయర్స్లో 10% గ్రోత్ అయింది. ఓకే, లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 25% గ్రోత్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సేల్స్ బాగుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఒక్కసాట ఇక్కడ 496 నుంచి 456, ఇక్కడ సేల్స్ పెరిగినా కానీ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము న్యాచురల్ గ్యాస్ వల్ల. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జస్ట్ సేల్స్ ఒక్కటే చూడకండి. ఓకే, సేల్స్తో పాటు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, 240, 286, 348, 457, 496, ఇక్కడ వరకు బాగానే ఉంది. అవునా, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ 496 నుంచి 456 పడింది. అదే ఇది ఇక్కడ కూడా చూడండి, ఆపరేటింగ్ మార్జిన్ తగ్గింది, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేవి పెరగటం వల్ల. ఎక్స్పెన్సెస్ ఎందుకు పెరిగాయో మీకు చెప్పాను కదా నేను, న్యాచురల్ గ్యాస్ యొక్క వీళ్ళు న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అదే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని వీళ్ళు ప్రైసెస్లో పెట్టలేకపోయారు బికాస్ ఆఫ్ కాంపిటీషన్. ఓకే ఫ్రెండ్స్, సో అది దాంతోపాటు చూడండి ఇంకా ఇందులో మిగతావి. ఓకే, డివిడెండ్ పేఅవుట్, డివిడెండ్ కూడా బాగానే ఇస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ డివిడెండ్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, 20% రేంజ్లో డివిడెండ్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే అర్నింగ్ పర్ షేర్స్ కూడా, అర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈపీఎస్ కూడా పెరుగుతుంది. బట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి కొంచెం ఈపీఎస్ ఎఫెక్ట్ అయింది. ఓకే, సో నెట్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అవటం వల్ల ఈపీఎస్ అనేది ఎఫెక్ట్ అయింది. ఓకే,
అలాగే బ్యాలెన్స్ షీట్లో చూడాల్సింది మనం షేర్ క్యాపిటల్ కాన్స్టెంట్గా ఉంటుంది. రిజర్వ్స్ చూడండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఒక మంచి సైన్. అలాగే బారోయింగ్స్ చూడండి, కొంచెం ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయినా, ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయినా అక్కడ నుంచి మనకి తగ్గుతూ వచ్చినాయి 236 to 243. లాస్ట్ టూ ఇయర్స్గా చూసుకుంటే మనకి బారోయింగ్స్ కూడా తగ్గాయి, అదొక మంచి ఇండికేషన్. ఓకే ఫ్రెండ్స్, అలాగే క్యాష్ ఫ్లోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, సో క్యాష్ ఫ్లోస్ చూడండి, సో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇక్కడ జేరియా సిరామిక్స్కి. అలాగే ఈ 3, 5, 3 మూడింటిని ఒకసారి మనం కంపేర్ చేద్దాం అనుకున్నాం కదా, సో ఇక్కడ ఉంది. సో అదేవిధంగా చూడండి, ఇలా స్క్రీనర్లో మూడింటిని ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి బుక్ వాల్యూ స్టాక్ పీఈ మూడింటికి, కజారియాకి ఎక్కువ పీఈ ఉంది బట్ అది దానికి ఆ పీఈ జడ్జిబుల్లే. సో అలా చూడండి మీరు ఈ పీ అర్నింగ్ పర్ షేర్ అన్నీ చూడండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూడండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ కజారియా అది ఎక్కువ ఉంది 24. ఓకే, యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా కజారియా సిరామిక్స్ ఎక్కువ ఉంది చూడండి, రిటర్న్ ఆన్ డెట్ టు ఈక్విటీ. సో ఆల్మోస్ట్ దీనికి లెస్ దెన్ 1, దీనికి లెస్ దెన్ 1, అసలు కజారియాకి ఆల్మోస్ట్ నీళ్ళు అనే చెప్పుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ కూడా కజారియానే ఎక్కువ ఇస్తుంది 0.65. ఓకే, పీఈజీ రేషియో కూడా 2-3 దీనికి కజారియాకి పర్లేదు, బాగానే 1.81. సో మెనీ చూడండి 1.45 ఉంది. ఒకసారి పీఈజీ రేషియో చూద్దాం, లెస్ దాన్ 1 ఉండాలి. సో ఇక్కడ సో మెనీ బాగుంది కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండింటికి. ఓకే, అర్నింగ్స్ ఈల్డ్ చూడండి, 10 > 10 మనకి ఈ ఏషియన్ గ్రెనైట్ ఒక ఉంది. ఓకే, సో అదొకసారి చూడండి. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, దీనికి 35%, కజేరియాకి 50%, సో మెనీకి 50% ఉంది. ఓకే, పర్లేదు, ప్రమోటర్ హోల్డింగ్ యావరేజ్. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి, ఇది మెయిన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఈ మూడిట్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్ కజేరియాకి ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. ఓకే, ప్రాఫిట్స్ ఇంపార్టెంట్, ప్రాఫిట్ మార్జిన్స్ ఇంపార్టెంట్. ఓకే, సో నెట్ ప్రాఫిట్ మార్జిన్ చెప్పాను కదా, గ్రేటర్ దాన్ 10 రేంజ్లో ఉంది. సో ఇక్కడ 9, ఇది 10, పర్లేదు 10 రేంజ్లో ఉంది. సో మంచి కంపెనీ. సో క్యాష్ ఫ్లోస్ చూడండి, క్యాష్ ఫ్లోస్ ఇది పాజిటివ్గానే ఉంది, ఎక్కువ ఉంది, ఇది నెగిటివ్స్లోకి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్స్లోకి వెళ్ళింది ఇది, కానీ కజారియా మటుకు కొద్దిగా కాన్స్టెంట్గా క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్యాష్ కన్వర్జన్ సైకిల్ అంటే ఏంటంటే చూడండి, ఇది 30 రోజుల్లో తన సెల్ చేసిన ప్రోడక్ట్ని 30 రోజుల్లో డబ్బులుగా మారుస్తుంది. దీనికి 3 నెలలు పడుతుంది, దీనికి కూడా 2.5 నెలలు పడుతుంది. అంటే క్యాష్ కన్వర్జన్ సైకిల్లో ఇది బాగుంది, అంటే 30 రోజుల్లో ఇది అమ్మిన 30 రోజులకల్లా దీనికి డబ్బులు వచ్చేస్తుంది. ఇది అమ్మిన 3 నెలలకు కానీ దీనికి డబ్బులు రావట్లేదు, ఇది అమ్మిన 2.5 నెలలకు కానీ దీనికి డబ్బులు రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, కజేరియాకి 4 రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏషియన్ గ్రెనైట్ ఒక 3 నెలలు పడుతుంది, అలాగే సోమేని సిరామిక్స్కి 75 రోజులు పడుతుంది. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రైస్ టు సేల్స్ రేషియో చూసాం కదా, ఏది ఎక్కువ ఉంటే అది మంచిది. సో ఒకసారి చూద్దాం, ప్రైస్ టు సేల్స్ లెస్ దాన్ 2 ఉండాలి ఫ్రెండ్స్, సో ప్రైస్ టు సేల్స్ దీనికి బాగానే ఉంది, దీని ప్రైస్ టు సేల్స్ గురించి చూడాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసాం మనం, 18, దీనికి బాగుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ రిజల్ట్స్ ఒకసారి కంపేర్ చేశాం కాబట్టి ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి ఆపరేటింగ్ మార్జిన్స్ చూడండి, కజారియా సిరామిక్స్ మధ్యలో అది చూడండి, వీటన్నిటికన్నా ఈ మూడింటిలో కజారియా సిరామిక్స్కి ఆపరేటింగ్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్, మనం ఏదైనా ఒక సెక్టర్లో 3-4 స్టాక్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చూడండి, సో ఇక్కడ మన ఓటు కజారియాకి. సో ఇన్ని మనం చూసాము, ఇన్ని రేషియోస్ మనం అనాలిసిస్ చేసాము. సో మనకి ఇదిగోండి, ఇది ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూడండి, ఆపరేటింగ్ మార్జిన్ కజారియాకి ఎక్కువ ఉంది, 19%, 19%, 17%, ఇలా చూడండి లెస్ దాన్ 10% ఉంది. ఓకే, సో ఇది చూడండి, మెటీరియల్ కాస్ట్ చూడండి కజారియాకి తక్కువ పడుతుంది, సో అందుకనే అది దానికి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఇవన్నీ మనం చూసుకోవాలి, మెటీరియల్ కాస్ట్ కానీ, ఎంప్లాయీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది బట్ మెటీరియల్ కాస్ట్ కదా, రా మెటీరియల్స్ కాస్ట్ కదా డిసైడ్ చేసేది ప్రైస్ని. సో వీడికి ఇక్కడ ప్రైసింగ్ పవర్ ఉంది. సో కజారియా సిరామిక్స్ చూసుకోండి,
ఈ మూడిట్లో మంచి బెట్ నాకు అనిపిస్తుంది, కజేరియా సెరామిక్స్ అనిపిస్తుంది. సో అలాగే మీరు కూడా చూడండి, రెటినాన్ ఈక్విటీ చూడండి, కజేరియాకి బాగుంది. సో అలాగే మీరు కూడా అనలైజ్ చేయండి, ఇక్కడ నెట్ క్యాష్ ఫ్లోస్ చూడండి, కంటిన్యూస్గా పాజిటివ్ ఉంది, ఎప్పుడూ నెగిటివ్ లేదు, వీటికి పాజిటివ్ నెగిటివ్స్లో తిరుగుతున్నాయి. సో ఇది టైప్ ఆఫ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇది ఒక సెక్టర్ని తీసుకొని అందులో 3-4 స్టాక్స్ని ఇలా పెట్టుకొని మీరు ఇలా అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ అనాలిసిస్ ప్రకారం కజారియా సెరామిక్స్ అనేది ఒక పిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే కానీ ఇది నా టైప్ ఆఫ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్. దీని నుంచి నెక్స్ట్ నేను వెళ్తాను మేనేజ్మెంట్ వాటి గురించి, బ్యాలెన్స్ షీట్ చూడటం, బ్యాలెన్స్ షీట్ మేము ఆల్రెడీ చూసాం కాబట్టి యాన్యువల్ రిపోర్ట్ చూడటం ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్తాను. ఇది ఫస్ట్ స్క్రీనర్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మేనేజ్మెంట్ గురించి చూస్తాను. సో అది అలాగే యాన్యువల్ రిపోర్ట్ చదువుతాను, యాన్యువల్ రిపోర్ట్ చూస్తాను. ఇవన్నీ అయితేనే కనుక నేను ఇన్వెస్ట్మెంట్లోకి దిగను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. సో ఇది ఇందులో నేను డిస్కస్ చేసిన స్టాక్స్ కానీ తీసుకున్న నేమ్స్ కానీ ఎటువంటి బై రికమెండేషన్ కాదు. బై హోల్డ్ చేయమనట్లేదు, నేను బై చేయమనట్లేదు, సేల్ చేయమనట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీరు నేర్చుకోవాలి, మీతో పాటు నేను నేర్చుకోవాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మనందరం స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ రావాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ప్లీజ్. మీకు నచ్చిందో లేదో నాకు తెలియట్లేదు, సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. అలాగే లైక్స్తో సపోర్ట్ చేయండి నన్ను. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఇందులో ఏమన్నా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకున్నా కానీ మీరు కామెంట్స్లో మీరు ఆ సజెషన్స్ని టైప్ చేయగలరు ప్లీజ్. ఆ పని చూసుకొని చేయండి. అలాగే మీకు ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరు ఇలాగ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.